ఆర్బీ కేర్ ఛానల్ చూస్తున్నటువంటి రైతు సోదరులందరికీ నమస్కారం అండి. నా పేరు జి రమేష్. కృషి విజ్ఞాన కేంద్రం దర్శి ప్రకాశం జిల్లాలో సబ్జెక్ట్ మ్యాటర్ స్పెషలిస్ట్గా పనిచేస్తున్నాను. మరి ఈరోజు మనం చర్చించుకునే అంశం ఏంటంటే వివిధ ప్రధాన పంటలలో బిందు మరియు సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత మరియు ఎరువుల వాడకం గురించి. ఇది ఈ బిందు సేద్యం అనేది ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో తప్పకుండా ప్రతి రైతు సోదరులు కూడా పాటించాల్సిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఈ నీటి కొరత వల్ల కానివ్వండి, అలాగే బోర్లన్నీ కూడా రీఛార్జ్ కాకపోవడం వల్ల కానివ్వండి, చాలా వరకు ఇరిగేషన్ ఫోర్స్లో ఇబ్బంది పడుతున్న రైతులంతా కూడా. ఇక్కడ ఏంటంటే ఈ ఉన్న నీటితో మనం బాగా పంటలు పండించుకోవాలంటే తప్పని పరిస్థితుల్లో ఈ బిందు సేద్యం అనేది తప్పకుండా రైతు సోదరులు పాటించుకోవాలి. ఇప్పటికే చాలామంది రైతులు కూడా ఈ పామ్ పాండ్స్తో ఎక్కడ పొలాల్లో పామ్ పాండ్స్ తీసుకొని దాటిలోకి వచ్చిన నీటిని బిందు సేద్యం ద్వారా కానివ్వండి, అలాగే తుంపర సేద్యం ద్వారా కానివ్వండి, అలాగే రెయిన్ గన్స్తో కానివ్వండి, ఇలాంటి పద్ధతుల్లో సాగు చేస్తున్నారు. సో ఇప్పుడు మనం ఈ బిందు సేద్యంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి పాటించేటప్పుడు, అలాగే మనం ఏ పంటలకైతే సూటబుల్ బాగుంటుంది అనే అంశాల గురించి చర్చించుకున్నాం. అసలు మనము ఈ సూక్ష్మ నీటి పద్ధతి చూసుకున్నట్లయితే దాంట్లో మనకు నాలుగు రకాల సూక్ష్మ నీటి సేద్యం ఉందండి. దాంట్లో ఒకటి ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్, మనందరికీ తెలిసిందే ఈ డ్రిప్ ఇరిగేషన్. డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనకు మనం వేసే పైప్ లైన్ బట్టి ఆన్లైన్ కానివ్వండి, ఇన్లైన్ కానివ్వండి, అలాగే భూమి లో ఉపరితలం సభ్య డ్రిప్ ఇరిగేషన్ అంటమాట. ఈ పద్ధతులు మూడు ఉన్నాయి డ్రిప్ ఇరిగేషన్లో వచ్చేసరికి. అలాగే స్ప్రింక్లర్స్, మన తుంపర సేద్యం అంటాం ఉందాం, చాలా వరకు అన్ని ప్రాంతాల్లో కూడా సాగు చేస్తున్నారు. అలాగే ఈ మధ్య కాలంలో కొద్దిగా రెయిన్ గన్స్ కూడా చాలామంది రైతులు వాడుతున్నారు. ఈ రెయిన్ గన్స్ కూడా ప్రాముఖ్యత కూడా బాగుంది. ఎక్కడైనా ఇరిగేషన్ సోర్స్ అంటే వాటర్ బాగా ఉండి ప్రెజర్ బాగా ఉండి ఉన్న ప్రాంతాల్లో రెయిన్ గన్స్కి అయితే బాగుంటుంది. అలాగే మైక్రో స్ప్రింక్లర్స్, ఈ మైక్రో స్ప్రింక్లర్స్ కూడా ఈ మధ్యకాలంలో బాగా ప్రాముఖ్యత పొందుతున్నాయి. ఎక్కడైతే మన శాండీ సాయిల్స్లో ఇసుక భూముల్లో సాగు చేస్తున్నారో అక్కడ రోజు నీళ్ళు పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సో ఇలాంటి మైక్రో స్ప్రింక్లర్స్ అక్కడ వాడుకున్నట్లయితే రైతుకి ఏంటంటే తక్కువ ఖర్చుతోనూ అలాగే లేబర్ ఖర్చు కూడా బాగా తగ్గుతుంది దీంట్లో. ఎందుకంటే ఈజీగా మూవ్ చేసుకోవడానికి అవకాశం ఉండేది స్ప్రింక్లర్స్ వచ్చేసరికి, మైక్రో స్ప్రింక్లర్స్ వచ్చేసరికి. ఇది ఈ నాలుగు రకాల మనకు పద్ధతులు ఉన్నాయి దీంట్లో వచ్చేసరికి. మనకు దీంట్లో మనకు వివిధ పంటల్లో మనం వివిధ పంటలకు కావాల్సిన నీరు చూసుకున్నట్లయితే మనకు వరికి వచ్చేసరికి చాలా ఎక్కువ కావాల్సి వస్తుంది, దాదాపు 1200 mm వరకు కావాల్సి వస్తుంది. అలాగే మొక్కజొన్నకు వచ్చేసరికి దాదాపు 500 నుంచి 800 దాకా కావాల్సి వస్తుంది. అలాగే జొన్నకు వచ్చేసరికి 450 నుంచి 600 వరకు మనకు mm కావాల్సి వస్తుంది. అలాగే పత్తికి కూడా దాదాపు 650 నుంచి 850 mm వరకు కావాల్సి వస్తుంది. షుగర్ కేన్ కూడా ఎక్కువ కావాల్సి వస్తుంది అండి, దాదాపు 1950 నుంచి 2700 mm వరకు నీటి కావాల్సి వస్తుంది. అలాగే గ్రౌండ్నట్ కానివ్వండి, అలాగే సన్ఫ్లవరు, ఇవన్నీ కూడా కొద్దిగా తక్కువ పరిమాణంలో నీటికి కావాల్సినప్పటికీ మనము వర్షాధార కింద సాగు చేస్తే ఇబ్బంది ఏమి ఉండదు. కానీ ఈ ఏదైతే మనం ఇరిగేషన్ కింద బోర్ల కింద కానివ్వండి, అలాగే ఈ ఫామ్ పాండ్స్ కింద కానివ్వండి సాగు చేస్తున్నప్పుడు తప్పకుండా మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ లాంటి పద్ధతులు అవలంబించుకున్నట్టయితే రైతుకి ఏంటంటే అధిక దిగుబడితో పాటు నీటిని కూడా ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అసలు మనం బిందు సేద్యం ఏంటంటే ఈ బిందు సేద్యం అనేది ఒక రకమైన సూక్ష్మ నీటి పారుదల వ్యవస్థ అండి. ఇది ప్రపంచవ్యాప్తంగా చాలా మిలియన్ల రైతులంతా కూడా సాగు చేస్తున్నారు చాలా వరకు. దీని ద్వారా ఏంటంటే నీరును అలాగే ఎరువులు కానివ్వండి, అలాగే శక్తిని కూడా ఆదా చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏ భూమిలో అయినా కూడా మనం అధిక దిగుబడి సాధించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో భూములతో పని లేదు, ఇక్కడ మనకు చాలా వరకు నీరు ఉన్నదంటే అక్కడ మనం ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టి సాగు చేసుకున్నట్లయితే అక్కడ కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇది డ్రిప్ ఇరిగేషన్ యొక్క ముఖ్య ఉద్దేశం అండి. అసలు ఈ బిందు సేద్యం అంటే ముఖ్యంగా ఈ సమయంలోనే ఒక నీటి బొట్టును డ్రిప్ లేటరల్స్ అంటామండి. ఈ లేటరల్స్ కానివ్వండి దాని ద్వారా మనకు ఎమిటర్స్ ఉంటాయండి. ఈ ఎమిటర్స్ ద్వారా ఒక్కొక్క నీటి బొట్టు వేరే అవస్థ దగ్గర పడిపోయి తద్వారా ఏంటంటే మొక్కకు కావాల్సిన పోషకాలు కానివ్వండి, అలాగే మనకు నీరు కానివ్వండి పుష్కలంగా లభ్యమవుతుంటాయి. తద్వారా ఏమవుతుందంటే మనకు మొక్కకు కావాల్సిన పోషకాల లభ్యత ఉండడం వల్ల ఏంటంటే మొక్క పెరుగుదల బాగుండేసి మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే దీంట్లో ఇంకొకటి మంచి ఉపయోగం ఏంటంటే మనకు నీటి ఆదా అవ్వడమే కాకుండా ఎక్కడ కూడా మనకు ఈ పోషకాలు కానివ్వండి ఇవన్నీ కూడా మనకు లాసెస్ ఉండవు. నీరు కానివ్వండి, పోషకాలు కానివ్వండి,
వృధా కాదు. ఎందుకంటే మామూలుగా నీటి పారుదల కింద ఏదైనా సాగు చేసుకున్నప్పుడు, ఏదైనా మనం కాలువల ద్వారా నీరు పెట్టినప్పుడు ఏంటంటే వేస్టేజ్ లాస్, నీరు వేస్టేజ్ కాదు కావడం కానివ్వండి, అలాగే పోషకాలు కూడా వేరే వస్తకంత దూరంలోకి వెళ్ళిపోతాయి ఎక్కువ నీళ్ళు ఉన్నప్పుడు కూడా. తద్వారా ఏమవుతుందంటే మొక్క పెరుగుదల అక్కడ దెబ్బతినడానికి అవకాశం ఉంటుంది. అలాగే అంటే ఇంకో అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటంటే కలుపు సమస్య కూడా, ఇక్కడ కలుపు సమస్య కూడా చాలా వరకు తక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ వేరే వ్యవస్థ దగ్గర మాత్రమే నీటి బొట్టులు పడుతుంటాయి కాబట్టి అక్కడ మాత్రమే మనకు మాయిశ్చర్ ఉంటుంది కాబట్టి అక్కడ మొక్క కాల్చిన పోషకాలు కానివ్వండి నీరు కానీ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పక్కన పక్కనంతా కూడా పై నేల కానివ్వండి పక్కనంతా కూడా పొడి పొడిగా ఉండడం వల్ల దాంట్లో ఉన్న ఏదైనా కలుపు విత్తనాలు ఉన్నా కూడా మొలక రాదు. తద్వారా ఏమవుతుందంటే కలుపు సమస్య చాలా వరకు తక్కువగా ఉంటుంది మనకు. ఇది బిందు సేద్యం యొక్క మా ముఖ్యమైన ఉద్దేశము, అలాగే ఎలా సాగు చేస్తున్నాం అన్నది కూడా. అలాగే ఇది ఎక్కువ మంది కూడా అంటే మన మైక్రో ఇరిగేషన్ అనగానే ఏంటంటే ఇక్కడ తక్కువ నీరు తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణం సాగు చేసుకోవచ్చు, అలాగే మనకు తరచుగా ఎప్పుడు కావాలంటే అప్పుడు నీళ్లు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది, అలాగే నేరుగా మొక్క దగ్గర రూట్ జోన్లోనే మనం పోషకాలు కానివ్వండి అలాగే నీరు కానీ వారిని వెళ్ళడం వల్ల ఏమిటంటే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మట్టికి మనము నేలకు మనం తడపట్లే, ఇక్కడ మొక్క వేరు దగ్గర మాత్రమే తడుపుతున్నాం కాబట్టి తద్వారా మనకు మంచి దిగుబడులు వస్తాయి. అంటే బిందు సేద్యం అంటేనే వేరే వస్త దగ్గర మాత్రమే మనకు ఈ నీటి తడిని పెట్టుకొని పోషకాల పెద్ద అక్కడ క్రియేట్ చేస్తాం కాబట్టి అక్కడ తద్వారా మొక్క బాగా పెరుగుదల ఉండేసి తద్వారా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే బిందు సేద్యం యొక్క ఉపయోగాలు ఇందాక చెప్పుకున్నట్టు మనకు ఈ అప్లికేషన్ నీటి అప్లికేషన్ రేట్ అంటే మనకు చాలా వరకు ఆదా అవుతుందండి. అలాగే లెవలింగ్ ఫీల్డ్ లెవలింగ్ పెద్దగా అవసరం ఉండదు ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్ వేసేటప్పుడు. సో చిన్న చిన్న పైపుల ద్వారా నీటిని సప్లై చేస్తుంటాం కాబట్టి లెవలింగ్ అవసరం లేదు. అలాగే ఎలాంటి అంటే మనం ఎలాంటి పొలాలు వాడుకోకుండా ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఈ సంవత్సరం వాడాలనుకున్నప్పుడు అక్కడ కూడా మనం డ్రిప్ ఇరిగేషన్ పెట్టి ఈజీగా సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే రీసైక్లింగ్ చేసిన వాటర్ కూడా మనం పెట్టుకున్నట్లయితే అక్కడ కూడా మనకు ఈ డ్రిప్ ద్వారా సాగు చేసుకున్నట్లయితే అక్కడ కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఏంటంటే రూట్ జోన్లోనే అంటే వేరే వ్యవస్థ దగ్గరే మాత్రమే మనం ఇక్కడ పోషకాలు కానివ్వండి నీరు కానీ అందిస్తాం కాబట్టి తద్వారా నీటి ఆదా అవుతుంది, పోషక లభ్యత బాగా దొరుకుతుంది, ఎరువులు వేస్టేజ్ ఉండదు ఇక్కడ. సో తద్వారా ఏమిటంటే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నీటి పారుదల ఏంటంటే తక్కువ ముఖ్యమైన పోషకాలన్నీ కూడా వేస్టేజ్ లీచింగ్ లాసెస్ అంటుంటాము మామూలుగా కాలువ ద్వారా చేస్తే లీచింగ్ లాసెస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇక్కడ అలా జరగదు. అలాగే నేల కోతకు గురి కాదు. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూసుకున్నట్లయితే మనకు ప్రధానమైన సమస్య అంటే నేల కోతకు గురదు. వర్షాలు పడినప్పుడు కానివ్వండి నీళ్ళు ఎక్కువ పెట్టినప్పుడు కానివ్వండి తద్వారా ఏమిటంటే నేల కోతకు గురైపోయి ఎక్కడన్నా పోషకాలు కానివ్వండి అన్న మట్టి రేణులు అన్నీ కూడా కొట్టుకుపోతుంటాయి. సో అదంతా కూడా సమస్య అంతా కూడా మనం చాలా వరకు తగ్గేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నీటి పంపిణీ కూడా అంటే నాజిల్స్ ద్వారా డ్రిప్పర్స్ అంటాము, ఆ డ్రిప్పర్స్ ఎమిటర్స్ అంటాము, అక్కడ అంతా కూడా వాటర్ పడుతుంటుంది కాబట్టి అక్కడ మనకు నీ లాసెస్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. కాకపోతే కొద్దిగా ఈ లేటరల్స్ వేయడంలో కానీ దీనిలో కానీ కొద్దిగా లేబర్ ఖర్చు ఎక్కువ ఉంటుంది, కానీ మిగతా అన్ని విషయాలు చూసుకున్నట్టయితే అన్ని లాభాలు ఎక్కువ ఉంటాయి దీంట్లో వచ్చేసరికి. అలాగే ఈ ఎరువులు కానివ్వండి నీటి లభ్యతగా బాగా ఉండడం వల్ల రూట్ జోన్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే మొక్క వేపుగా పెరుగుతుంది, తద్వారా ఆకులు కూడా బాగా పచ్చగా ఉండేసి బాగా ఆరోగ్యవంతంగా ఉంటాయి. తద్వారా ఏమవుతుందంటే మనకు ఈ పురుగులు కానీ తెగులు కానీ సమస్య చాలా వరకు రాకుండా ఉండేదానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే పురుగులు తెగులు సమస్య తక్కువ ఉంటుందో ఆటోమేటిక్గా రైతుకి ఏమవుతుందంటే మంచి దిగుబడులు రావడమే కాకుండా ఖర్చు కూడా బాగా తగ్గుతుంది. ఖర్చు కూడా ఎక్కడ మన పురుగు మందుల పైన తెగులు మందుల పైన పెట్టే ఖర్చులు కూడా చాలా వరకు తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇవన్నీ కూడా మనకు లాభాలతో కూడుకున్న విషయాలు. సో లాభాలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మనం డ్రిప్పర్స్ ఎక్కడైతే పాసిబిలిటీ ఉన్న ప్రాంతాల్లో, అలాగే ఎక్కడైతే బోర్లు ఉన్నాయో అలాగే ఫామ్ పాండ్స్ ఉన్నాయో అక్కడ ప్రాంతాల్లో తప్పకుండా డ్రిప్పర్స్ ఈ డ్రిప్ ఇరిగేషన్ బిందు సేద్యం పెద్ద పద్ధతిని అవలంబించుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే నీటి వినియోగ శాతం ఇందాక చెప్పుకున్నట్టు నీటి ఆదా అవుతుందని చెప్పాం. ఒక వరికి దాదాపు 1200 mm వాటర్ కావాల్సి వస్తే అదే డ్రిప్ పద్ధతిలో సాగు చేసినట్లయితే ఒక ఎకరం పొలంలో ఒక ఎకరానికి సరిపడ నీటితో దాదాపు డ్రిప్ పద్ధతిలో అయితే మనకు 5 నుంచి 6 ఎకరాల వరకు సాగు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే మొక్కజొన్న అయినా కూడా జొన్న అయినా ఇలా పంటలన్నీ కూడా డ్రిప్ పద్ధతులు ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవచ్చు.
ఇక్కడ ఈ మనం ఈ గమనించినట్లయితే నీటి వినియోగ సామర్థ్యం గమనించినట్లయితే ఛానల్స్ ద్వారా అంటే మనకైతే మనకు ఈ పొలాల్లో ఉన్న కాలువల ద్వారా మనం నీటిని ఇది ఇచ్చినప్పుడు ఓన్లీ మనకు 30 నుంచి 40% నీరు మాత్రమే ఉపయోగపడుతుంది, 30 నుంచి 40% మాత్రమే. అలాగే బోర్ల ద్వారా సాగు చేస్తున్న పొలాలు ఏదైనా ఉన్నట్లయితే, బోర్ల కింద ఏదైనా పొలాలు సాగు చేస్తున్న ప్రాంతాల్లో అయితే అక్కడ వినియోగ శాతం మనం గమనించి నీటి వినియోగ శాతం గమనించినట్లయితే 25 నుంచి 60% వరకు మాత్రమే ఉంటుంది. అలాగే నీటి పారుదల అంటే ప్రాజెక్టులు కానీ దాని కింద అయితే 15 నుంచి 20% వరకే ఉంటుంది. అలాగే బిందు సేద్యం, ఇక్కడ చూడండి, బిందు సేద్యం కింద చూస్తే 95% నీటి ఆదా అవుతుంది. అంటే నీరు బాగా ఆదా చేసుకోవచ్చు. అంటే ఒక ఎకరంలో కాకుండా ఒక ఎకరంలో వరి ఏదైనా మనం మొక్కజొన్న కానీ జొన్న కానీ సాగు చేస్తున్న అకలకాక వరిని కానివ్వండి, అలాగే షుగర్ కేన్ చెరుకు కానివ్వండి, ఇవన్నీ కూడా ఏదైనా కాలువల కింద కానివ్వండి, ఇలాగ బోర్ల కింద సాగు చేస్తున్న అయితే బిందు సేద్యం ద్వారా అయితే ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేసుకోవడం, అదే నీటితో కూడా 95% నీటి ఆదా అవుతుంది కాబట్టి ఇక్కడ. అలాగే స్ప్రింక్లర్స్ అంటాం, మనం ఒక తుంపర సేద్యం అంటాం కదా, ఈ తుంపర సేద్యం కింద దాదాపు 72 నుంచి 75% వరకు నీటి ఆదాయడానికి అవకాశం ఉంటుంది. సో అన్నిటికంటే ముఖ్యంగా మనం గమనించిన ఈ స్లైడ్ మనం చూసుకున్నట్లయితే బిందు సేద్యం ద్వారా దాదాపు 90% నీటి ఆదా ఉంటుంది కాబట్టి ఎక్కడైతే లిమిటెడ్గా తక్కువ నీరు ఉండి కొంచెం పంటలు బాగా పండించుకోవాలనుకున్న ప్రాంతాల్లో మాత్రం తప్పకుండా ఈ బిందు సేద్యానికి వెళ్ళినట్లయితే మంచి దిగుబడులు పొందడమే కాకుండా మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంటుంది రైతు సోదరులు. అలాగే ఇది ఎలా పనిచేస్తుందంటే మనం అది మెయిన్ లైన్స్ ఉంటాయండి ఇక్కడ, అలాగే మనకు సిస్టమ్ అంతా మనకు ఉన్నట్టు దాంట్లో మెయిన్ లైన్స్ ఉంటాయి, దాంట్లో లేటరల్స్ ఉంటాయి. ఆ లేటరల్స్ ఎక్కడైతే వెళ్తాయో అక్కడక్కడ మనకు 1 మీటర్ ఒకసారి కానివ్వండి, అలాగే 20 సెంటీమీటర్స్ 30 సెంటీమీటర్స్కి ఎమిటర్స్ వస్తాయి, డ్రిప్పర్స్ అంటాం అన్నమాట. ఆ డ్రిప్పర్స్ పైకి వచ్చి రావడం కానివ్వండి, కొన్ని లేకపోతే ఇతిన్ పైప్ లైన్లో ఉండడం కానివ్వండి, ఇవన్నీ కూడా ఉంటాయి కాబట్టి వాటి నుంచి వచ్చే నీటిను ఆ ప్రాంతం మాత్రమే తడిచేటట్టు చేస్తుంది కాబట్టి తద్వారా ఏమవుతుందంటే మొక్క బాగా పెరుగుదల బాగుండే అవకాశం ఉంటుంది. సో ఇది మనకు డ్రిప్పర్స్ ఎలా పనిచేస్తాయనేది. సో బిందు సేద్యంలో మళ్ళీ ఇక్కడ మనకు బిందు సేద్యంలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి అంటే భూమి ఉపరితలం పైన, అంటే క్రాప్ వేసిన తర్వాత పంట వేసిన తర్వాత పంట సాలల్లో మనం పరుస్తుంటాం, పైప్ లైన్ అంతా పరుస్తుంటాం. మీరు ఫోటోలో కూడా చూడొచ్చు ఇక్కడ పంట మనం ఇచ్చిన తర్వాత ఆ సాలల్లో మా సాల పంట సాలల్లో వేసే పైప్ లైన్ అంతా కూడా ఉపరితలము అంటాము. ఈ ఉపరితలంతో ఒక పద్ధతి. అలాగే భూమి లోపల పాతి పెట్టడం అంటే మనకు కొద్దిగా డెప్త్ వరకు దాదాపు ఒక ఒక 35-50 సెంటీమీటర్స్ వరకు మనం భూమి లోపల గుంత తీసి అక్కడ ఈ డ్రిప్ను పాతినట్లయితే అక్కడ కూడా ఈ భూ ఉపరితలంలో పాతి అక్కడ కూడా మనకి డ్రిప్పర్స్ వేసి అక్కడ పైన పంటలు వేసుకోవచ్చు. యాజ్ యూజువల్గా మళ్ళీ ఇంటర్ కల్టివేషన్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది, అంతర కృషి చేసుకోవడానికి అవకాశం. ఈ 2 రకాల పద్ధతులు అండి, సబ్ సర్ఫేస్ కానీ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ అంటాము, సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ అంటాము. సో ఇప్పుడు అంతా చాలా ప్రాంతాల్లో కూడా ఎక్కువ కూడా సబ్ సర్ఫేస్ అంటే భూమి లోపల డ్రిప్పర్స్ వేసి పాత పెట్టేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే మనకు ఇక్కడ కూలీల ఖర్చు బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది, అంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ కూడా బాగా తగ్గేదానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్లో మేజర్గా అంటే మనం డ్రిప్ ఇరిగేషన్ ఎలా మనం సర్ఫేస్ ఏరియాలు అంటే పైన ఉపరితలంలో మనం వేసిన డ్రిప్ ఎలా పనిచేస్తుందో అలాగే పనిచేస్తుంది ఇది కూడా. కాకపోతే ఇక్కడ భూమి లోపల కొన్ని డ్రిప్ పాతి పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఆ పోషకాలు కానివ్వండి, నీరు కానివ్వండి, కరెక్ట్గా రూట్ జోన్లోనే అక్కడే మాత్రమే రిలీజ్ అవుతూ వస్తాయి ఈ డ్రిప్పర్స్ వల్ల. తద్వారా ఏమవుతుందంటే ఆ మొక్క కాల్చిన అన్ని కూడా పోషకాలు కానీ నీరు కానీ సరైన టైంలో ఇస్తూ వస్తాం కాబట్టి మొక్క ఆరోగ్యవంతంగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో ఇది ఎలా మనకు పైన లైన్ ఎలా పనిచేస్తుందో అలాగే కింద లైన్ పనిచేస్తుంది. దీంట్లో కొన్ని కూడా డ్రాబ్యాక్స్ ఉంటాయి, దీంట్లో కూడా ఈ డ్రిప్పర్స్ అన్ని కూడా కొంచెం క్లాగింగ్ అయ్యేదానికి అంటే కొంచెము ఏదైనా నీళ్ళలో కానివ్వండి, మట్టి కానివ్వండి, పేరకపోయి కొద్దిగా నీళ్లు బయటకు ఒక్కోసారి రావు. సో అలాంటి కొద్దిగా జాగ్రత్త చేసుకున్నట్లయితే ఈ రకమైన పద్ధతి చాలా వరకు మొత్తమైన పద్ధతి. ఎందుకంటే ఈ మనం ఏదైనా పంట వేసిన తర్వాత డ్రిప్పర్స్ వేస్తూ వస్తుంటాం పైన లైన్లో, మొక్క సాలలు వేస్తూ వచ్చినప్పుడు అవన్నీ మళ్ళీ చుట్టుకోవడం కానివ్వండి, వేయడం కానివ్వండి, ఇవన్నీ కూడా లేబర్ ఓరియంటెడ్ అన్నీ కూడా. అలాగే ఎండకు కానివ్వండి, వానకు కానీ తరిచి కొన్నిసార్లు తొందరగా పాడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ భూమిలో సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ మనం పెట్టుకున్నట్లయితే చాలా వరకు ఖర్చు తగ్గడమే కాకుండా మంచి లాభాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎలా పాతారు ఎలా అనేది మనం ఈ ఫోటోల ద్వారా చూసుకోవచ్చు.
సో సర్టన్ డెప్త్లు వరకు వెళ్ళేసి అక్కడ మనం డ్రిప్పులు వేసి అది ఇన్బిల్ట్ అంటే మనకు ఇన్లైన్ అంటాం. ఇన్లైన్ అంటే లోపలనే డ్రిప్పర్స్ వస్తాయి, పైన డ్రిప్పర్స్ ఉండవు, ఇంకా పైప్ లైన్లోనే డ్రిప్పర్స్ వస్తుంటాయి. దాని ద్వారా వాటర్ బయటకు వస్తూ వస్తుంది. తద్వారా ఏమవుతుందంటే మనం యాజ్ యూజువల్గా ఇంటర్ కల్టివేషన్ అండ్ అంతర్కృషి చేసుకోవచ్చు ఇక్కడ. ఇది ఎక్కువగా రైజ్ అండ్ బెడ్ మనకు బీబీఎఫ్ అంటాం కదా, బ్రాడ్ బెడ్ ఫర్రో కానివ్వండి, కొంచెం హైట్గా బెడ్ తయారు చేసుకుని అక్కడ మొక్కలు వేసుకో పంటలు పండి వేస్తుంటారు. ఆ ప్రాంతాల్లో బాగా సూటబిలిటీ ఉంటుందండి ఎక్కువగా. ఇది మళ్ళీ మళ్ళీ పైన అంటే మనం పంట వరుసల్లో వేయకుండా అక్కడే పాతి పెట్టుకున్నట్లయితే అక్కడ బాగా ఉపయోగంగా ఉంటుంది. చాలామంది రైతులు ఇది ఎక్కువ ఇష్టపడి చాలామంది రైతులు చేస్తున్నారు. అన్ని పంటల్లో చాలా వరకు చేసుకోవచ్చు అండి ఇది కూడా మనకు మేజర్గా. ఇది మనం ఈ ఫోటోలో చూసుకున్నట్లయితే భూమి లోపల పాతి పెట్టిన డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన డ్రిప్పర్స్ అండి ఇవన్నీ కూడా. పైప్ లైన్ లోపల ఉంటుంది, దాని నుంచి డ్రిప్పర్స్ ఉంటాయి కదా. సో అది మనం వాటర్ రిలీజ్ చేసినప్పుడు డ్రిప్పర్ ఇరిగేషన్ ద్వారా నీళ్లు రిలీజ్ చేసినప్పుడు ఏదంటే స్లోగా రిలీజ్ అవుతూ వస్తుంది. సో అది స్లోగా అంతవరకే ఆ ఏరియా వరకే రూట్ జోన్ వరకే తడుస్తుంది చూడండి ఇక్కడ. సో తద్వారా ఏమవుతుందంటే మనకు వాటర్ ఆదా అవడమే కాకుండా పోషకాలు ఎక్కువ అందుబాటులో ఉంటాయి, లాసెస్ ఎక్కువ ఉండదు. పోషకాలు లాసెస్ అంటే పోషకాలు ఎక్కువ వేస్టేజ్ ఉండదు. సో ఎన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి అంతవరకే ఆ రూట్ జోన్ వరకే తడుస్తూ వస్తుంది ఇక్కడ. ఇది ఈ పైప్ లైన్ మళ్ళీ తీయాలి మళ్ళీ చుట్టాలి వేయాలి అనే సమస్య ఇక్కడ లేదు మనకి ఈ సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్లో. సో తద్వారా ఏమవుతుందంటే మనకు హ్యాపీగా రైతు ఏంటంటే మళ్ళీ ఇక్కడ పక్కన ఏదైనా కలుపు వచ్చినా కూడా కలుపు దున్నుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇన్ని లాభాలు ఉన్నాయి కాబట్టి చాలామంది రైతులు ఇష్టపడేది. కొంచెం కాస్ట్లీ ఎందుకంటే గుంతలు తీయడం కానివ్వండి ఇవన్నీ కూడా ఇనిషియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది. మామూలు డ్రిప్ ఇరిగేషన్ కంటే ఇది కొంచెం ఎక్కువగానే కాస్ట్ ఎక్కువగా ఉంటుంది. ఒకసారి మన కాస్ట్ పెట్టినట్లయితే అది లైఫ్ లాంగ్ వరకు మనకు చాలా వరకు 10-15 ఇయర్స్ వరకు ఉండేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తద్వారా మనకు ఆ 15-15 ఇయర్స్లో వచ్చే కాస్ట్ కూడా లేబర్ కాస్ట్ కూడా తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇలా ఇది కూడా మంచి లాభం ఉన్న పద్ధతే కాబట్టి ఈ పద్ధతికి కూడా మనం వెళ్తే మాత్రం రైతుకు మంచి ఆదాయం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఈ సబ్ సర్ఫేస్ ఇరిగేషన్లో ఉన్న లాభాలు మనం గమనించినట్లయితే ఒకటి నీరు ఆవిరి అయిపోదు. మామూలు డ్రిప్ ఇరిగేషన్లో కొద్దిసార్లు ఏంటంటే పైపైన ఒకసారి నీళ్ళు పడుతున్నప్పుడు డ్రిప్పర్స్ ద్వారా ఆవిరైపోయే ఎండ ఎక్కువ ఉందనుకోండి ఆవిరైపోతుంటుంది. అది ఆ సమస్య ఉండదు ఇక్కడ మనకు. లోపలనే భూమి లోపలనే ఆ డ్రిప్పర్స్ ద్వారా తేమ అందుతుంటుంది, అది వేరు దగ్గరే అందుబాటులో ఉంటుంది, పైకి వచ్చే సమస్య ఉండదు. సో ఆవిరైపోయే సమస్య అక్కడ ఉండదు, నీటి ఆదా అవుతుంది, పోషక లభ్యత లాసెస్ తగ్గుతాయి, అలాగే మనకెందుకు పంట పెరుగుదల బాగుంటుంది, నాణ్యత వస్తుంది. అంతర్కృషి కూడా ఇందాక చెప్పుకున్నట్టు అంతర్కృషి కూడా ఇంటర్ కల్టివేషన్ అంటాం కదా, అంతర్కృషి కూడా చేసుకోవచ్చు. అలాగే కలుపు సమస్య తెగులు సమస్య ఇవన్నీ కూడా ఏమి ఉండవు మనకి. అంటే ఆ మొక్క ఆరోగ్యవంతంగా పెరుగుతుంది ఎందుకంటే పోషకాలు అన్నీ కూడా బాగుంటాయి. ఎప్పుడైతే పోషకాలు మొక్కలో అన్ని మొక్క కాల్సిన పోషకాలు అన్నీ బాగా ఉన్నాయని అందాయనుకోండి మొక్కకు రెసిస్టెన్స్ పవర్ వస్తుంది బాగా. ఎప్పుడైతే మొక్కకు రెసిస్టెన్స్ పవర్ వచ్చిందో ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఏదైనా పురుగు తెగులు వచ్చినా కూడా పెద్దగా తట్టుకునే శక్తి దానికి ఉంటుంది. సో హ్యాపీగా ఏమవుతుందంటే పెరుగుదల బాగా ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే పోషక మనకి ఈ పురుగు మందులు తెగులు మందులు వాడమో సో ఆటోమేటిక్గా రైతుకు ఖర్చు తగ్గుతుంది. సో మనం కూడా ఆరోగ్యవంతమైన పంట పండించడానికి అవకాశం ఉంటుంది. ఆరోగ్యవంత ఎప్పుడైతే మార్కెట్లో ఆరోగ్యవంతమైన అంటే మనకు ఈ మధ్య కాలంలో చూసిన ఆర్గానిక్ ఫార్మింగ్ మీకు చాలామంది నేచురల్ ఫార్మింగ్ కానీ ఆర్గానిక్ ఫార్మింగ్ కానీ పంటలు పండించిన ఉత్పత్తుల మీద చాలామంది కూడా మొగ్గు చూపుతున్నారు కాబట్టి ఆ రకంగా కూడా మనకు ఉపయోగపడడానికి అవకాశం ఉంది. మార్కెటింగ్ కాస్ట్ పెరిగే మనకు ఎక్కువ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇక్కడ కూడా. సో నీటిపారుదల కూడా బాగుంటుంది ఇక్కడ ఈ సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్లో. అలాగే మేటి అన్నిటికంటే సాయిల్ క్రస్ట్ అంటే మనం ఏదైనా నీటి పారుదల చేసినప్పుడు కాలువల కానివ్వండి బోర్ల కింద సాగు చేసినప్పుడు పొలాల్లో మనం ఏదైనా నీటి పారుదల పెట్టారనుకోండి అప్పుడు పెట్టినప్పుడు వరకు ఒక 3-4 డేస్ వరకు లేదా లైట్ సాయిల్స్ అయితే 4-5 డేస్ వరకు బాగానే ఉంటుంది. లేదా లైట్ బ్లాక్ సాయిల్స్ అయితే నల్లరేగడి భూములు అయితే దాదాపు ఒక 10-15 డేస్ వరకు బాగానే ఉంటుంది. ఈ మేజర్గా క్రస్ట్ ఫార్మేషన్ అనేది ఈ లైట్ సాయిల్స్లో ఎక్కువగా ఉంటుంది. ఈ నీ క్రస్ట్ అంటే పై పొరంతా కూడా గట్టిగా తయారవుతుంది. సో ఆ సమస్యకి మనకి డ్రిప్ ఇరిగేషన్లో సబ్ సర్ఫేస్ ఇరిగేషన్ కానివ్వండి సబ్ సర్ఫేస్ ఇరిగేషన్లో కానీ ఆ క్రస్ట్ సమస్య ఉండదు. అంటే పై పొర గట్టిపడే లక్షణాలు చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఆ నేలంతా పొడి పొడిగానే ఉంటుంది. మాయిశ్చర్ తక్కువ ఉన్నప్పుడు పొడి పొడిగా ఉంటుంది. ఎక్కువ నీళ్ళు పాడించినప్పుడు ఏంటంటే అప్పటి వరకు బాగానే ఉంటుంది ప్రస్తుతానికి తాత్కాలికంగా. కొన్ని రోజులు పోయేసరికి ఆ పై పొర అంతా కూడా గట్టిపడేదానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది.
సో ఇక్కడ ఆ సమస్య ఉండదు మనకు. సబ్ సర్ఫేస్ కానీ సర్ఫేస్లో కానీ డ్రిప్ ఇరిగేషన్లో ఆ సమస్య ఉండదు. కాబట్టి ఈ విధంగా పాటించినట్లయితే మనకు మంచి లాభాలు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనం ఇందా చెప్పినట్టు ప్రారంభంలో ల్యాటరల్స్ అంటాం కదా, ఈ లైన్ పోవడంగా డ్రిప్ ఇరిగేషన్లో అయితే మనము పంట వేసిన తర్వాత ఆ సాలల్లో మనం పరుచుకుంటూ పోతుంటాం అంతా కూడా, ఈ ల్యాటరల్స్ పైప్ లైన్స్ అంతా కూడా అవన్నీ కూడా సమస్య ఉండదు. పరచాలి, మళ్ళీ సీజన్ అయిపోయిన తర్వాత పంట అయిపోయిన తర్వాత మళ్ళీ అవన్నీ కూడా చుట్టి జాగ్రత్త పరచుకోవాలి, ఆ సమస్య అంతా ఉండదు. అంటే ఇక్కడ లేబర్ సమస్య చాలా వరకు తగ్గుతుంది సబ్ ఇరిగేషన్లో, సబ్ డ్రిప్ ఇరిగేషన్లో. సో ఇలాంటి పద్ధతి అవలంబించుకున్నట్లయితే మనకు రైతుకు మంచి దిగుబడి రావడమే కాకుండా ఆదాయం కూడా పెరిగేదానికి అవకాశం ఉండదు. ఇది మరి సూక్ష్మ నీటి సేద్యము ఏ పంటల్లో మనం వాడుకున్నట్లయితే మనకు ఈ డ్రిప్ ఇరిగేషన్లో ఇందా చెప్పినట్టు ఇన్లైన్లో ఒకటి ఆన్లైన్ ఒకటి రెండు చెప్పుకున్నాం. ఈ ఇన్లైన్లో అయితే మాత్రం ముఖ్యంగా వెజిటబుల్స్ అన్ని పంటల్లో వాడుకోవచ్చు అండి. వెజిటబుల్స్ కానివ్వండి, ఫ్లవర్స్లో కానివ్వండి, టొబాకోలో కానివ్వండి, కాటన్లో కానివ్వండి, అలాగే బనానా, సుగర్కేన్, ఇవన్నీ కూడా ఇన్లైన్లో మనం వాడే పద్ధతి అవలంబిస్తుంటాము. అంటే క్లోజ్ ప్లాంటింగ్ అంటే ఎక్కడ అంటే మనకు మొక్కలు మొక్కకు మొక్కకు కానివ్వండి, సాలుకు సాలుకు కానివ్వండి, దగ్గర దగ్గరగా వేసుకుంటుంటాం చూడండి. అలాంటి పంటలు అన్నింటిలో కూడా మనం ఈ ఇన్లైన్ మనం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అవలంబిస్తాము. ఆన్లైన్ వచ్చేసరికి మనకు ఈ ల్యాటరల్స్ కొద్దిగా ఎమిటర్స్ ఏంటంటే 1 మీటర్ డిస్టెన్స్లో వస్తుంటాయి. సో ఇవన్నీ కూడా కొంచెం ఆర్చర్స్ ప్లాంట్స్లో ముఖ్యంగా ఈ మ్యాంగో కానీ, సపోటో కానీ, స్వీట్ ఆరెంజ్ కానీ, ఆరెంజ్లో కానీ, అనేది పప్పాయోలో కానీ, అలాగే లెమన్లో కానివ్వండి, ఆమ్లో కానీ, కోకోనట్, ఇలానే అన్నీ ఆర్చర్డ్స్ అంటాం కదా, ఇవన్నీ మనకు ఉద్యాన పంటలు అంటాం. మేజర్గా మనకు ఈ ఫ్రూట్ క్రాప్స్ కానివ్వండి, ఇవన్నీ అన్నిట్లో కూడా మనం ఈ ఎక్కువగా ఆన్లైన్ మనం డ్రిప్పర్స్ పెట్టి ఇరిగేషన్ అవలంబిస్తుంటాము. అలాగే మనకు ఈ మైక్రో ఇరిగేషన్ మైక్రో స్ప్రింక్లర్స్ అంటాం. ఈ మైక్రో స్ప్రింక్లర్స్ కూడా ఏంటంటే మనకు డిస్టెన్స్ తక్కువ ఏరియాలో కవర్ అవుతుంటుంది. దాదాపు చూస్తే మనకు ఒక 3 to 4 meters మధ్య ఆ ఏరియా, ఇక్కడ ఎక్కడైనా స్ప్రింక్లర్ ఆన్ చేస్తే 3 to 4 meters మధ్య ఆ ఏరియా మాత్రమే కవర్ అవుతూ వస్తుంటుంది. ఇది ఎకరానికి ఎక్కువ మైక్రో స్ప్రింక్లర్స్ పట్టినప్పటికీ స్ప్రింక్లర్స్ కంటే ఉత్తమమైన పద్ధతి, ఎందుకంటే కొద్దిగా ఈజీగా మా తీయచ్చు పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మామూలుగా స్ప్రింక్లర్స్ పద్ధతి అవలంబిస్తే ఏమవుతుందంటే ఎక్కువ లేబర్ కావాలి, ఇక్కడ తక్కువ లేబర్ పడుతుంది. సో అందుకే మైక్రో స్ప్రింక్లర్స్ వచ్చేసరికి బనానా కానీ, పొటాటో కానీ, జింజర్ కానీ, అలాగే మనకు గ్రీన్ హౌస్లో కానీ ఇలాంటిలో వాడుకోవచ్చు. కాబట్టి తక్కువ ఏరియా కవర్ అవుతూ ఉంటుంది. అలాగే రెయిన్ గన్స్, రెయిన్ గన్స్లో కూడా అన్ని పంటల్లో ముఖ్యంగా ఆయిల్ సీడ్స్ క్రాప్స్లో కానీ, పల్సెస్లో కానివ్వండి, లీఫ్ వెజిటేబుల్స్ అన్ని పంటల్లో వాడుకోవచ్చు అండి ఇక్కడ. కాకపోతే ఏంటంటే ఇక్కడ పవర్ ఎక్కువ ఉండాలి, అంటే పవర్ అంటే ఐ మీన్ వాటర్ సోర్స్ ఎక్కువ ఉండాలి, ప్రెషర్ ఎక్కువ ఉండాలి రెయిన్ గన్స్ వాడేటప్పుడు. ఇది రెయిన్ గన్ దాదాపు చూస్తే 30 to 45 meters కవర్ చేస్తుంది. ఒక చోట మనం రెయిన్ గన్ పెడితే 30 to 45 meters వరకు కవర్ చేస్తుంటుంది. కాబట్టి అంత పవర్ బాగా అంత స్ప్రెడ్ అవ్వాలంటే నీరు కూడా బాగా పుష్కలంగా ఉండాలి. ఆ పంప్ చేసే మోటార్లు కానీ ఇవన్నీ కూడా బాగా ఉన్నట్లయితే, ప్రెషర్ బాగా ఉన్నప్పుడు మాత్రమే ఈ రెయిన్ గన్ ఎక్సలెంట్గా పనిచేస్తుంది. అలాగే స్ప్రింక్లర్స్ ముఖ్యంగా అన్ని పంటల మీద ఏదైనా ఆయిల్ సీడ్స్ కానీ, పల్సెస్లో కానివ్వండి, వెజిటేబుల్స్లో కానీ, ఇవన్నిట్లో కూడా మనం స్ప్రింక్లర్స్ వాడుకోవచ్చు. ఇది కూడా కొద్దిగా డిస్టెన్స్ కొద్దిగా రెయిన్ గంట కంటే తక్కువగా కవర్ అయినప్పటికీ ఇది కూడా పాసిబిలిటీ ఉంది. కానీ అన్నిటికంటే ముఖ్యంగా మనం అన్ని చూసుకున్నా కూడా ఇందాక చెప్పుకున్నట్టు నీటి వినియోగ సామర్థ్యం బాగా ఉండాలంటే మాత్రం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి ఒకటే మనకు పరిష్కారం. అలాగే ఎందుకు ఇష్టపడుతున్నారు రైతులు కూడా, చాలామంది రైతులు ఈ మధ్యకాలంలో చూస్తే చాలామంది ఆర్టికల్స్ క్రాప్స్ వేసే ప్రతి రైతు కూడా డ్రిప్ ఇరిగేషన్ పెట్టి చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ లీచింగ్ నైట్రేట్ లీచింగ్ లాసెస్ ఉండదు. ఎందుకంటే రూట్ జోన్లోనే మనం పోషకాలన్నీ వదులుతున్నాం కాబట్టి లీచింగ్ లాసెస్ అనేది తక్కువ ఉంటుంది. హెవీ మెటల్ ప్రాబ్లమే అక్కడ ఉండదు. అలాగే మనకు అధిక స్థిరత్వం ఉంటుంది. అలాగే మనకు భారీ నీటి ఆదా అవుతుంది. 100% ప్రొడక్టివిటీ పెరిగేదానికి అవకాశం ఉంటుంది. అలాగే ఎనర్జీని కూడా బాగా సేవ్ చేసేదానికి అవకాశం. అందుకని చాలామంది రైతులు ఇది ఎక్కువ ఇష్టపడి డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు. ఇది మనం డ్రిప్ ఇరిగేషన్లో మనం ఆ పద్ధతులు మనకు ఎలా ఉంటుందని చూసుకున్నట్లయితే దాంట్లో ముఖ్యంగా శాండ్ ఫిల్టర్ కానివ్వండి, ఇవన్నీ మైక్రోగేజ్ కానివ్వండి, వెంచూట్ అంటే మనకి ఇక్కడ దీని ద్వారా మనం ఫర్టిలైజర్ ట్యాంక్ మనకు దాని ద్వారా కానీ వెంచూట్ ద్వారా కానీ మనం ఈ పోషకాలన్నీ కూడా మొక్కకు అందిస్తుంటాం.
ఈయన లేటరల్స్ కానివ్వండి, డ్రిప్పర్స్ కానీ, ఇవన్నీ కూడా మనం రిపేరికేషన్లో ఉన్న పార్ట్స్ అండి. ఇవన్నీ కూడా మనకు మేజర్గా ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు నీటిది ఫస్ట్ ఫోటో చూసినట్టయితే మనం ఏదైనా నీటి పారుదల కింద చేసినప్పుడు అవన్నీ కూడా కలర్ గ్రీన్ కలర్ కానీ, బ్లూ కలర్ కానీ, పింక్ కలర్ అవన్నీ కూడా ఫోటో అవన్నీ కూడా డ్రా రౌండ్స్ అన్నీ కూడా న్యూట్రియంట్స్ అండి. ఆ న్యూట్రియంట్స్ కూడా లాసెస్ ఎక్కువ ఉంది. నైట్రైట్స్, నైట్రోజన్, గ్రీన్ కలర్ చూస్తే అన్నీ కూడా వేరే అవస్థకు అందరం దూరంలోకి వెళ్ళిపోతున్నాయి. అలాగే డ్రిప్ ఇరిగేషన్లో కొద్ది వరకు ఏంటంటే అక్కడ వేరే అవస్థ మాత్రం దగ్గరే ఉంటాయి. ఈ ఇక్కడ డ్రిప్ డ్రిప్ పట్టికేషన్ అంటే కొద్దిమంది ఏంటంటే డ్రిప్ ద్వారా నీళ్ళు ఇస్తూ ఉంటారు, మామూలుగా ఎరువులు మామూలుగా వేస్తుంటారు. సో అక్కడ ఏంటంటే కొద్ది వేరే అవస్థ వరకు ఉంటుంది. అలా కాకుండా నీటి ద్వారా డ్రిప్ ఇరిగేషన్తో పాటు ఎరువులు కూడా అందించినట్లయితే అక్కడ అంతా కూడా న్యూట్రియంట్స్ అన్నీ కూడా స్ప్రెడ్డింగ్ బాగుంటుంది, వేరే వస్తువు అంతా కూడా అందేటట్టు ఉంటుంది. తద్వారా మొక్కకు కావాల్సిన అన్ని పోషకాలన్నీ కూడా అన్ని వేరే ద్వారా క్రమంగా తీసుకుంటుంది కాబట్టి బాగా ఆరోగ్యవంతంగా మొక్క పెరిగేదానికి అవకాశం ఉంటుంది. సో అందుకనేంటే పట్టికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. డ్రిప్ పద్ధతి పాటించినట్లయితే తప్పకుండా మనం పట్టికేషన్ ఇవ్వాలి. చాలా ప్రాంతాల్లో ఏంటంటే పట్టికేషన్ ఎవరు ఇవ్వట్లేదు, ఊళ్ళు నీళ్లు మాత్రం ఇస్తున్నారు, పైపాటుగా కొద్దిగా ఎరువులు అక్కడక్కడ వేస్తూ పోతున్నారు, లేదా దుక్కులు వేసుకొని మనం డ్రిప్ ఇరిగేషన్ ఇస్తున్నారు. అలా కాకుండా పట్టికేషన్ పద్ధతి అవలంబించినట్లయితే ఏంటంటే నీటి ద్వారానే డ్రిప్ ఇరిగేషన్ ద్వారా నీళ్ళు మన ఎరువులు అందించినట్లయితే ఆ పోషకాలన్నీ కూడా సమతుల్యంగా వేరే వ్యవస్థగా అంతా కూడా అందేసి తద్వారా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. అలాగే నీటి ఎరువుల వినియోగ శాతం, ఇందాక నీటి వినియోగ శాతం చూసి గమనించాము. ఎరువుల వినియోగ శాతం చూస్తున్నట్టయితే నత్రజని, నత్రజని ఎందుకు ముఖ్యంగా మనకు అన్నిటికీ పెరుగుదల అన్నిటికీ కావాలి. ఇది మనకు సాయిల్ అప్లికేషన్ చేస్తే అంటే మన భూమిలో వేసి నీళ్లు పెట్టినట్లయితే అక్కడ 30-50% మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే డ్రిప్ పద్ధతుల్లో అయితే 65% వరకు అవుతుంది. అని డ్రిప్ పట్టికేషన్ అంటే డ్రిప్ పద్ధతి అవలంబిస్తూ దాంతో నీళ్ళతో పాటు మనం ఎరువులు అందించినట్లయితే, నత్రజని ఎరువులు అందించినట్లయితే దాదాపు 95% వరకు మనం వేసే ఎరువులు అన్నీ కూడా నత్రజని ఎరువు అంతా కూడా ఉపయోగపడేదానికి అవకాశం ఉంటుంది. అలాగే భాస్వరం చూసుకుంటే భాస్వరం వచ్చేసరికి సాయిల్ అప్లికేషన్, భూమిలో వేసిన దాంట్లో అయితే మనకు 20% మాత్రమే ఉపయోగపడుతుంది. అలాగే డ్రిప్ పద్ధతుల్లో అయితే 20% ఉంటుంది. డ్రిప్ పట్టికేషన్ ద్వారా అయితే మాత్రం 40% వరకు ఉపయోగపడుతుంది భాస్వరం ఎరువు. పొటాష్ ఎరువు కూడా అంతే, పొటాష్ కూడా దాదాపు మనకు నేలలో అప్లై అయితే మనం నేలలో పొలంలో వేసినట్లయితే 50% మాత్రమే ఉపయోగపడుతుంది. అంటే 100 కిలోలు వేస్తే 50 కిలోలు మాత్రమే ఉపయోగపడుతుంది, మిగతా 50 కిలోలు ఉపయోగ పెద్దగా లాసెస్గా ఉంటుంది. అలాగే డ్రిప్ పద్ధతిలో 60% ఉంటుంది. డ్రిప్ పట్టికేషన్ ద్వారా అయితే మనకు దాదాపు 80% వరకు అంటే మనం వేసే ఎరువు అంత సమర్థవంతంగా మొక్కకు అందేదానికి అవకాశం ఉంది. సో ఎంత ఎన్ని రకాలంటే కూడా సమర్థవంతంగా మొక్కలు ఎరువులన్నీ కూడా అందుబాటులో ఉంటున్నాయి కాబట్టినే డ్రిప్ పద్ధతిలో చాలా వరకు మనకు మంచి దిగుబడులు పొందుతున్నాం. ఇక్కడ మనము మొక్కజొన్నలో మనం నీటి యాజమాన్యంలో చూసుకున్నట్లయితే నీటి యాజమాన్యంలో డ్రిప్ పద్ధతి ద్వారా అవలంబించుకోవచ్చు మొక్కకు. మొక్కజొన్నలో కూడా చాలా ప్రాంతాలలో కూడా నీటి వసతి ఉండి ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయాలనుకున్న ప్రతి రైతు సోదరులందరూ కూడా చాలా వరకు మొక్కజొన్నలో కూడా డ్రిప్ పెట్టి మంచి దిగుబడులు పొందుతున్నారు. సో ఇక్కడ మనకు కీలక దశల్లో మనం మొక్కకు వేరే వస్తువులో తేమ పోషకాలు అందించినట్లయితే ఇక్కడ మొక్కజొన్నలో కూడా మంచి దిగుబడులు పొందుతుంది. తక్కువ పెట్టుబడితో మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా కీలక దశలు గమనించినట్లయితే ముఖ్యంగా టాస్లింగ్ అంటాం. టాస్లింగ్ అంటే పైన సిల్కింగ్ టాస్లింగ్ అంటాం, అంటే కండె పైన సుంకు రావడం కానివ్వండి, అలాగే కండె రావడం కానివ్వండి, ఇలా ఎన్ని కూడా సునీత దశలు, అలాగే గింజ గట్టిపడే దశ. ఈ దశల్లో కంపల్సరీగా భూమిలో తేమ ఉండాలి, పోషకాల లభ్యత అనేది బాగా ఉండాలి. మొక్కజొన్నకు మనం ఎంత ఎరువు వేసినా కూడా అంత ఎరువు తీసుకునే కెపాసిటీ మొక్కజొన్నకు ఉంటుంది, కానీ ఆ టైంలో మాత్రం తప్పకుండా మనము ఈ పోషకాలు అన్నీ కూడా అందేటట్టు చూసుకున్నట్లయితే చాలా వరకు మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ దాదాపు చూస్తే మనకు ఈ 60 విత్తనం వేసిన తర్వాత ఆరో రోజు నుంచి 25 రోజుల వరకు దాదాపు మనం అప్పటి నుంచి స్టార్ట్ చేసుకొని దాదాపు 75 రోజుల వరకు మనం డ్రిప్ ఇరిగేషన్ ఇచ్చుకోవచ్చు. అవన్నీ కూడా మనం పద్ధతులు ఎంతెంత ఇవ్వాలని కూడా మనం నోట్ చేస్తాం. టోటల్గా ఓవరాల్గా చూస్తే దాదాపు 112 కిలోల యూరియా కావాల్సి వస్తుంది, నైట్రోజన్ కావాల్సి వస్తుంది, 56 కిలోల భాస్వరం కావాల్సి వస్తుంది, అలాగే పొటాష్ సరికి 56 కిలోలు కావాల్సి వస్తుంది. సో మనం అవసరాన్ని బట్టి మనం పద్ధతిని బట్టి అవలంబించుకున్నట్లయితే ఈ ఎరువులు ఆదా అవ్వడమే కాకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది మొక్కజొన్నలో కూడా. అలాగే ప్రత్తిలో కూడా అండి, ప్రత్తిలో కూడా దాదాపు 55% వరకు నీటి ఆదా అవుతుంది. దిగుబడి చూస్తే దాదాపు 100% వరకు మంచి దిగుబడులు పొందొచ్చు. సో డ్రిప్ పద్ధతి అలా కలుపు సమస్య ఏమి ఉండదు మనకు.
సో ఈ చాలా మంది రైతులు కూడా ఈ ఫామ్ పాండ్స్ ఎక్కడైతే ఉన్నాయో మన పొలాల్లో కుంటలు నీటి కుంటలు తీసుకుని అక్కడ సాగు చేస్తున్నారో అక్కడ ఈ తప్పకుండా డ్రిప్ ఇరిగేషన్ పెడుతు పాట పత్తి వేసినట్టయితే తప్పకుండా డ్రిప్ ఇరిగేషన్ పెడుతున్నారు. అవకాశం ఉన్న ప్రాంతాలు అన్ని చాలా రైతులు పెడుతున్నారు. ఆ పద్ధతులు కూడా మనకు ఎంతెంత ఇవ్వాలి, దాదాపు యూరియా చూస్తే 2 కిలోలు ఒక రోజుకు అంటే పర్ ఏకర్కు, అలాగ కంటిన్యూగా 25 రోజులు ఇవరకు ఇవ్వాలి. ఎప్పటికి విత్తనం వేసిన తర్వాత 5 రోజుల నుంచి 30 రోజుల వరకు, అలాగే విత్తనం వేసిన తర్వాత 31 రోజుల నుంచి 60 రోజుల వరకు దాదాపు యూరియా చూసుకున్నట్లయితే మనకు 5 కిలోల వరకు ఒక రోజుకి, ఒక ఎకరానికి, ఎకరానికి అది 30 రోజులు అలా కంటిన్యూగా 30 రోజులు చేసుకున్నట్లయితే బాగుంటుంది. అలాగే మనకు 61 రోజుల నుంచి 100 రోజుల వరకు అయితే ఇక్కడ కూడా 2 కిలోల యూరియా పర్ డే పర్ ఏకర్ అది 40 రోజుల వరకు అలా కంటిన్యూగా ఇచ్చినట్లయితే, ఇలాగా ఈ పద్ధతుల్లో మనం ఒక సిస్టమేటిక్ పద్ధతి అవలంబిస్తూ అంటే మనకు ఎట్లా పెడితే ఎప్పుడు ఎప్పుడు పడితే అవి కాకుండా ఏ ఎరువు ఎన్ని రోజులు వాడుకోవాలి, అలాగ వాడుకున్నట్లయితే ఎంత ఖర్చు తగ్గ ఎరువులపైన పెట్టుబడి ఖర్చు తగ్గడమే కాకుండా మొక్కకు కావాల్సిన ఏ టైంలో ఏ పోషకాలు కావాలి అనే పద్ధతి అవలంబించుకొని చేసుకున్నట్లయితే ప్రతిలో కూడా మనకు మంచి దిగుబడులు రావడమే కాకుండా నీటి ఆదా దాదాపు 50% వరకు నీటి ఆదా అయ్యడానికి అవకాశం ఉంటుంది. ఇది ఇంకా దాని తర్వాత మనకు షుగర్ కేన్ మనకు చెరుకులో కూడా అవలంబించుకోవచ్చు. చాలా వరకు ఈ పంటల్లో ముఖ్యంగా ఈ ప్రత్తిలో కానివ్వండి అలాగే చెరుకులో కానివ్వండి అలాగే డ్రిప్ పద్ధతి అవలంబించుకోవాలంటే జండసాలు పేర్రో అంటాము, జండసాలు పద్ధతి అవలంబించుకున్నట్లయితే చాలా ఉత్తమమైన పద్ధతి. మనకు లేటరల్స్ తక్కువ పడడమే కాకుండా స్పేస్ ఆదా అవుతుంది, తద్వారా జండసాలలో కూడా బంపర్ ఈల్డ్ ఉంచడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ చెరుకు మన జండసాల పద్ధతుల్లో చూసుకున్నట్లయితే మనకు 120 సెంటీమీటర్లు ఉంటుంది, అలాగే 50 జండసాలకు 120 సెంటీమీటర్లు ఉంటుంది. ఆ జండసాలలో ఉన్న రోకు వచ్చేసరికి 60 సెంటీమీటర్లు ఉంటుంది. ఇది ఒక పద్ధతి. అలాగే 150 సెంటీమీటర్లని పెట్టుకోవచ్చు జండసాలకు. అలాగే రోజుకి ఒక చెరుకు వరుసగా వచ్చేసరికి 60 సెంటీమీటర్ల వరకు పెట్టుకోవడానికి. ఈ రకంగా చూస్తే ఇక్కడ చెరుకులో కూడా మంచి దిగుబడులు పొందడానికి అవకాశం ఉంటుంది. ఇది సబ్ సర్ఫేస్, మనం ఇందా చెప్పుకున్నట్టు సబ్ సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతుల్లో కూడా ఒక పద్ధతి కాబట్టి ఆ పద్ధతిలో చెరుకును సాగు చేసుకునే పద్ధతి ఇవన్నీ కూడా. అలాంటి లేటరల్స్ అన్నీ కూడా లోపలనే ఉంటాయి, భూమిలో ఒకటి పాతి పెట్టి అక్కడ డ్రిప్ వదులుతుంటారు కాబట్టి ఆ వేరే వస్తు మాత్రమే తడిసేటట్టు చేస్తుంటాం. అక్కడ రూట్ జోన్ ఉంటాం, రూట్ జోన్లో మాత్రం తడిసేటట్టు అక్కడే పోషకాల లభ్యత అంతా అక్కడే ఇచ్చేటట్టు చేస్తుంది కాబట్టి మొక్క బాగా ఏపుగా పెరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇది ఎకరానికి వచ్చేసరికి ఈ పద్ధతి పర్టిగేషన్ పద్ధతి అవలంబిస్తే చెరుకులు వచ్చేసరికి 100 కిలోల వరకు యూరియా కావాల్సి వస్తుంది, 250 కిలోల వరకు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కావాల్సి వస్తుంది, అలాగే పొటాష్ సరికి 80 కిలోల వరకు కావాల్సి వస్తుంది. ఏదైనా మనం డ్రిప్ ఇరిగేషన్ పద్ధతిలో పర్టిగేషన్ చేసినట్లయితే మొదట ఏదైనా ఒక 1 అవర్లో వరకు ఆడించాలి, డ్రిప్ ఇరిగేషన్ ఆడించాలనుకున్నప్పుడు ఏంటంటే ఒక 1/2 గంట వరకు డ్రిప్ ఆడించిన తర్వాత మిగతా 1/2 అవర్ మనం పర్టిగేషన్ చేసుకోవాలి. మొదట నీటి ఆడి వదిలిపెట్టి దాని తర్వాత మనం వేసే ఎరువులను పర్టిగేషన్ ద్వారా అందించినట్లయితే చాలా వరకు ఉపయోగంగా ఉంటుంది. ముఖ్యంగా చెరుకులకు కూడా దాదాపు చూస్తే మొదట 20-20 సెంటీమీటర్ల రూట్ జోన్లోనే వేర్లన్నీ పోషకాలన్నీ బాగా ఎక్కువ తీసుకుంటుంటాయి కాబట్టి ఈ డ్రిప్ పద్ధతి అవలంబిస్తే మనకు ఆ రూట్ జోన్లోనే ఆ వేరే వ్యవస్థలోనే ఎక్కడైతే వేర్లు బాగుంటుందో అక్కడే మనం పోషకాల లభ్యత వదులుతుంటాం కాబట్టి పోషకాలన్నీ కూడా సో ఈల్డింగ్ బాగా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే మనకు మిరప పంటల్లో కూడా మనకు ఆన్లైన్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అవలంబిస్తాం. ఇక్కడ కూడా జండసాల పద్ధతి అవలంబించుకోవచ్చు లేదా మామూలుగానే పద్ధతి నాటే పద్ధతి అవలంబించుకొని చేసుకున్నట్లయితే ఇక్కడ కూడా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ జండసాలకు చూసుకున్నట్లయితే జండసాలకు 1.5 మీటర్లు ఉండాలి. అలాగే మామూలుగా డ్రిప్పర్కి వచ్చేసరికి మొక్కకు మొక్కకు వచ్చేసరికి దాదాపు 40 సెంటీమీటర్ల నుంచి 60 సెంటీమీటర్ల వరకు పెట్టుకోవచ్చు. ఇక్కడ మనం ఏ దశలో మొదటి పూత దశలో 8 లీటర్ల దాదాపు 7 రోజుకు 7 నిమిషాల చొప్పున మనకు 2 లీటర్ల వరకు అంటే రోజుకి మొక్కకు కావాల్సి వస్తుంది. అలాగే శాకీయ దశలో పెరుగుదల దశలో దాదాపు 15 నిమిషాల వరకు ఇవ్వాల్సి వస్తుంది, డ్రిప్ ఆడించాల్సి వస్తుంది. అలాగే పూత దశలో వచ్చేసరికి దాదాపు 1/2 గంట వరకు ఆడించాలి, రోజుకు 1/2 గంట వరకు మనం డ్రిప్ ఇవ్వాల్సి వస్తుంది. అలాగే పరికగానే కాయ దశలో ఏదో 62 దాదాపు గంట వరకు, అదే కోత దశలో కూడా దాదాపు 1.5 గంటల వరకు ఆడించాల్సి వస్తుంది.
ఇక్కడ మనం డ్రిప్పులు పద్ధతులు అవలంబిస్తే ఇక్కడ మనం నీటి బిందు చూసుకున్నట్లయితే ఒక మామూలు పద్ధతుల్లో మనం కాలువల ద్వారా పారించి మనం మిరప సాగు చేస్తున్న పొలాల్లో అయితే దాదాపు 17 లక్షల లీటర్ల నీరు కావాలి. అలాగే డ్రిప్ పద్ధతి అయితే దాదాపు మనకు 8-9 లక్షల లీటర్ల నీరు కావాలి ఎకరానికి వచ్చేసరికి. సో ఆ రకంగా చూసుకున్నట్లయితే 7 లక్షల నీటి ఆదా అవుతుంది మనకు. సో ఇది చాలా ఉత్తమమైన పద్ధతి. నీటి ఆదా అవడమే కాకుండా పోషకాలు కూడా సరైన సమయంలో అందిస్తాం కాబట్టి చాలా ఉత్తమమైన పద్ధతి ఇది. పర్టిగేషన్ మనం మిరపలో ఎలా ఎలా చేసుకోవాలనేది కూడా ఓవరాల్గా చూస్తే మనకు 150 కిలోల నైట్రోజన్ కావాలి, అలాగే భాస్వరం సరికి 60 కిలోలు కావాలి, అలాగే పొటాష్ సరికి 180 కిలోలు కావాలి. కానీ డ్రిప్ పద్ధతిలో మనకు అవలంబించుకుంటే యూరియా రూపంలో అయితే 207 కిలోల దాకా ఇవ్వాల్సి వస్తుంది. అలాగే అమ్మోనియా సల్ఫేట్ రూపంలో అయితే మనకు 197 కిలోల దాకా మనం డ్రిప్ పద్ధతుల్లో అంటే మనకు విత్తనం వేసిన తర్వాత అది నాటిన తర్వాత అలాగే ఫ్లవరింగ్ పూత దశలోనూ అలాగే మన కాయ దశలో కాయ పీకే దశలో ఇలాగా 4-5 దశల పీకుతుంటాం కాబట్టి ఆ దశల్లో మనం డ్రిప్ వదులుతుంటాము. సో ఆ టైంలో మన పోషకాలన్నీ కూడా ఆ యూరియా కానీ అమ్మోనియా సల్ఫేట్ కానివ్వండి, కాల్షియం నైట్రేట్ కానివ్వండి, ఫాస్ఫరిక్ యాసిడ్ అంటే ఫాస్ఫరస్ సంబంధించినవి కానివ్వండి, అలాగే మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కానివ్వండి, అలాగే మ్యాగ్నీషియం సల్ఫేట్ కానీ ఇవన్నీ కూడా వదిలినట్టయితే నీటి ఆదా అవడమే కాకుండా మంచి దిగుబడులు పొందొచ్చు. అలాగే పొద్దుతిరుగుళ్ళు కూడా మనకు పొద్దుతిరుగు కీలక దశల్లో తప్పకుండా మనకు నీటి ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. మొగ్గ దశ కానివ్వండి, పుష్పించే పూత దశలో కానివ్వండి, అలాగే సీడ్ ఫిల్లింగ్ అంటాం గింజ గట్టిపడి దశలో కానీ తప్పకుండా అక్కడ నీరు తేమ లేకుండా ఉంచకూడదు. తప్పకుండా భూమిలో తేమ ఉండేటట్టు చూసుకోవాలి. ఆ టైంలో డ్రిప్ వదిలినట్టయితే మనకు మంచి దిగుబడులు పొందుతాయి. ఇక్కడ కూడా షెడ్యూల్ చూసినట్టయితే మనకు బేసల్ నుంచి నైట్రోజన్ వచ్చేసరికి యూరియా రూపంలో కానివ్వండి 5 కిలోలు అక్కడ ఇవ్వాల్సి వస్తుంది. నైట్రోజన్ 5 కిలోలు 15 రోజులకు 3 కిలోలు ఇవ్వాల్సి వస్తుంది రోజుకి. అలాగే 22 రోజుల తర్వాత 6 కిలో అట్లాగా బేస్ టోటల్గా చూస్తే మనకు సన్ఫ్లవర్లో వచ్చే పొద్దుటిరుగులకు వచ్చేసరికి 4 కిలోల నైట్రోజను, 36 కిలోల భాస్వరము, 16 కిలోల పొటాష్ ఇస్తే సరిపోతుంది మనకు. భాస్వరం ఎప్పుడు కూడా మనకు ఇక్కడ ఆకరిదుక్కులోనే ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే మనకు ప్రాబ్లం ఏంటంటే భాస్వరం అంతా కూడా మనం పైపాటకి వేస్తే ఉపయోగపడదు. మొదట వేరే వస్తే అప్పుడు చెందడానికి బాగా ఉపయోగపడుతుంది కాబట్టి ఎప్పుడు కూడా భాస్వరం ఎరువుడు కూడా డ్రిప్ పద్ధతుల్లో ఇవ్వకుండా మనం ఏ విత్తనం వేసే ముందు కానివ్వండి లేదా నాట్లు వేసే టైంలో కూడా మనం వేసుకున్నట్లయితే సమర్థంతో ఉపయోగపడుతుంది. పైపాటకు మాత్రం నత్రజని పొటాష్ ఇచ్చినట్లయితే సరిపోతుంది. ఇది వేరుశనగలో మన వేరుశనగ కూడా పూత దశ ఒకటి, అలాగే పెగ్ అంటే మన గోడలు దిగే సమయం ఒకటి, అలాగే గింజ గట్టిపడి దశ ఒకటి. ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ స్టేజెస్ కాబట్టి ఆ సమయంలో తప్పకుండా నీరు ఉండేటట్టు భూమిలో వేరే వస్తువులో మొక్క వేరే వస్తువు దగ్గర నీరు తేమ ఉండేటట్టు చూసుకున్నట్లయితే మంచి దిగుబడులు పొందొచ్చు. ఇక్కడ కూడా మన స్ప్రింక్లర్స్ పద్ధతి ఎక్కువ అవలంబిస్తుంటారు చాలా వరకు, కానీ డ్రిప్ పద్ధతి కూడా మనం అవలంబించుకున్నట్లయితే నీటి ఆదా అవుతుంది ఇక్కడ కూడా. ఇది మనకు కావాల్సిన మొక్క కావాల్సిన దాదాపు 50% ఆఫ్ నైట్రోజన్ ఏంటంటే ఆఖరి దుక్కలు వేసుకొని మిగతా 50% ఏంటంటే అమ్మోనియా సల్ఫేట్ అయితే అమ్మోనియా సల్ఫేట్ రూపంలో వాడుకోవచ్చు. అది రేట్ ఆఫ్ పర్టిగేషన్ వచ్చేసరికి 18 కిలోస్ పర్ కేజీ 1 వీక్ వచ్చేసరికి, లేదా యూరియా రూపంలో 8 కిలోలు ఒక వారానికి ఇచ్చినట్లయితే, లేదా మనకు కాల్షియం అమ్మోనియం నైట్రేట్ అంటాం ఇదేంటంటే 14 కిలోలు ఒక వారానికి. ఎప్పుడు 35 రోజుల నుంచి 65 రోజుల వరకు ఇతరం వేసిన 35-60 రోజులకు మనకు నైట్రోజన్ మాత్రమే, మిగతా అన్ని కూడా మనకు భాస్వరం కానీ పొటాష్ కానీ బేసల్ అప్లికేషన్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రకంగా పంటలు మనం అవలంబించుకుంటే ఎరువుల వాడకం అవలంబించుకున్నట్లయితే మంచి ఎరువులు ఆదా అవడమే కాకుండా మంచి దిగుబడులు పొందొచ్చు. ఇక్కడ డ్రిప్ ఇరిగేషన్లో ఒకటే ఒకటి ప్రాబ్లం ఏంటంటే మనకు క్లాగింగ్ అంటాం. క్లాగింగ్ అంటే ఎక్కడైతే మనం కాలువల ద్వారా కానివ్వండి, డ్యామ్ వాటర్ కానివ్వండి, అలాగే బోర్ల వాటర్ కానీ ఏదైనా వాడుతున్నప్పుడు డ్రిప్పర్స్ ఎమిటర్స్ అంటాం కదా అక్కడ కొంచెం క్లాగ్ అంటే బ్లాక్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది, బూడిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ ఆల్గే కానివ్వండి, బ్యాక్టీరియా ఇలాంటి దాని వాటిని క్లియర్ చేసుకోవాలంటే తప్పకుండా మనకు ఈ సోడియం హైపోక్లోరైడ్ అనేది మార్కెట్లో దొరుకుతుంది, అది వాడుకొని మనం ఒక 10 కిలోల దాకా వాడుకొని మనం డ్రిప్పర్స్ అంటే మనం ఎంత కెపాసిటీ వాడుతున్నాం దాన్ని బట్టి కూడా ఇది వాడాల్సి వస్తుంది. అది సోడియం హైపోక్లోరైడ్ వాడుకున్నట్టయితే ఆ క్లాగింగ్ అంతా కూడా క్లియర్ అయిపోయి మళ్ళా యాజ్ యూజువల్గా మంచి బాగా డ్రాపింగ్ బాగా పడేదానికి అవకాశం ఉంది. ఇది ఒక్కటే మేజర్ ప్రాబ్లం అయితే. ఇది మనం క్లియర్ చేసుకోగలిగితే మాత్రం డ్రిప్ ఇరిగేషన్ అనేది ఉత్తమమైన పద్ధతి, నీటి ఆదా అవడమే కాకుండా మంచి దిగుబడులు పొందేదానికి అవకాశం ఉంది. ఇది మనం ఓవరాల్గా మనం ఈరోజు చర్చించుకునే అంశం ఏంటంటే మనం వివిధ ప్రధాన పంటల్లో
బిందు మరియు సూక్ష్మ నీటి సేద్యం ప్రాముఖ్యత ఎరువులు వాడకం. సో డ్రిప్ ఇరిగేషన్లో కూడా మనకు అంటే నీటి బొట్టు దగ్గర వేరే వస్తు దగ్గర పడుతుంటుంది కాబట్టి అక్కడే పోషకాలు అన్నీ కూడా బాగా అందుబాటులో ఉంటాయి కాబట్టి మొక్క పెరుగుదల బాగుండి మంచి దిగుబడి పొందొచ్చు. అలాగే ఈ మధ్యకాలం సబ్సర్ఫేస్ అనేది బాగా వాడుతున్నారు. సబ్సర్ఫేస్ డ్రిప్ ఇరిగేషన్ పద్ధతి అది భూమిలోనే పాతి పెట్టడం వల్ల అక్కడ ఖర్చు తగ్గుతుంది. మనం ఏంటంటే లేటరల్స్ పైన ఇవన్నీ కూడా లేబర్ ఖర్చు తగ్గేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి డ్రిప్ ఇరిగేషన్లో సబ్సర్ఫేస్ ఇరిగేషన్ కానివ్వండి, లేక కుదరినప్పుడు మనకు కాస్ట్ ఎక్కువ అవుతున్నప్పుడు డ్రిప్ ఇరిగేషన్ పద్ధతినే ఈ మొక్కజొన్నలో కానీ జొన్నలో కానీ లేకపోతే మనకు ఈవెన్ బెంగాల్ గ్రామ్లో అయినా వాడుకోవచ్చు, సన్ఫ్లవర్లో అయినా వాడు అన్ని పంటల్లో అయినా వాడి నీటి ఆదా దాదాపు 95% వరకు నీటి ఆదా చేసుకొని ఎరువుల వాడకాన్ని కూడా దాదాపు 90% వరకు నీటి ఎరువుల వాడకాన్ని ఆదా చేసుకొని మనం పంటలు పండించేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పని పరిస్థితుల్లో మనకు తప్పకుండా ప్రతి రైతు సోదరులంతా కూడా అవకాశం ఉన్న చోట ఈ డ్రిప్ ఇరిగేషన్ పెట్టుకొని మనం పంటలు పండించుకున్నట్లయితే మంచి ఆదాయం పొందేదానికి అవకాశం ఉంది. మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన ఆర్బీకే ఛానల్ వారికి ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తాను. థ్యాంక్ యూ.